ఇవాళ మన నైట్ లొకేషన్ ఇదే. ఈ లేడీ షాస్ట్ ఏం దొరుకుతుంది గురు? రిబ్బల్ను సారాలు తప్ప. నేను చెప్పానా మనల్ని దొంగలు అనుకుంటాడని? దొంగలను ఎందుకు అనుకుంటాం బాబు? మాకు మాత్రం తెలదేటి, కుర్రోళ్ళు లేడీస్ హాస్టల్ ఈ టైంకి ఎందుకు వస్తారో మాకు బాగా తెలుసు. మేము ఎందుకు వచ్చామో చెప్పు. 101 లో లీలారాణి కోసం, 109 లో పద్మ కోసం వచ్చుంటాం. పద్మ పద్మ ఏం చేస్తుంది ఇప్పుడు దాకా? క్యాలిడర్ లో వెయిట్ చేసి ఇప్పుడే లోపలికి వెళ్ళింది. ఓహో, లీలారాణి ఉందని చెప్తాం కదండి. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేయాలి. ఫుల్ కోఆపరేషన్ చేస్తాం. ఇద్దరు చిరకుండా కొడిచేయండి. అలాగే. ఆఫ్టర్ ఆల్ 100-200 అంటే చీప్ గా ఇదిగో తీసుకో. అయ్య బాబా, 500 నా బాబే. ఈ రోజు వచ్చాయి, ఫుల్ కోఆపరేషన్ చేస్తాను. వచ్చేస్తాను. జాకెట్ నుంచి పర్సు పర్సు. ఎందుకురా మధ్యలో ఆకలిస్తే తినొచ్చని చెప్పా? అది బ్రెడ్ కాదురా. ఓ అయ్యా, ఏంటి అలా చూస్తున్నావు? గేదెలా ఉంది, స్టూడెంట్ ఓడనే ఉంటది. కానీ నన్ను కాటేసుకో. నాకు చూసావా గురు, దీని పర్సనాలిటీకి నాకు కావాల్సి వచ్చాడట. రేపు అమ్మల గారికి ఫోన్ చేసి చెప్తాం. అదెందుకురా? బాగుంటే ఇంట్లో వాడుకోవచ్చు, లేకపోతే హాఫ్ రేట్ కమ్ముకోవచ్చు. రే, ఈ అమ్మాయికి ర్యాంక్ గ్యారంటీ. మంచం ఇచ్చుండ్రు. అమ్మని చూడరా ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది పెళ్లి చూపులు కాదు పద. ఉండు, ఈ అమ్మని చూసి కొద్ది చూడాలనిపిస్తుందిరా. మనం ఇప్పుడు ఎవరన్నా చూశారనుకో మన అంతు చూస్తారు. ఏంటో వెతుకుతున్నావు? పరుచు పడిపోయిందండి. అయ్యయ్యో, దాని వాటికంగానే నీ లోపల పని బాగా జరిగిందండి. నీ దైవాలు బ్రహ్మాండంగా పూర్తయి. రేపు వచ్చాడు బాబు, మర్చిపోకుండా ఫుల్ కోఆపరేషన్. గుడ్ నైట్. అబ్బో, ఈ దేవతో బాయ్ ఫ్రెండ్స్ హోల్సేల్ గా మెయింటైన్ చేస్తుంది. ఆహా, అదిరింది. అవును, అదిరింది. ఓహో, సూపర్. అవును, సూపర్. ఇప్పుడు ఏం చేద్దాం గురు? పట్టికలు చమలాలు అమ్మేద్దామా? నా లవర్ నమ్మేస్తావా? లవరా? లవర్ ఎవరు గురు? అదేరా, నిన్న రాత్రి లేడీస్ హాస్టల్ లో చూసినా నా ఐశ్వర్య రాయి. ఏంటా రాయి, అంత బాగా నచ్చేసిందా నీకు? నచ్చటంలో అలా ఇలా కాదు, కిలోమీటర్ అంత నచ్చేసింది. అదిగో గురు. ఏంట్రా, మంచి రొమాన్స్ లో ఉండగా డిస్టర్బ్ చేస్తావు. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవటం బెటర్. ఇప్పుడే కదరా ప్రేమించాను, అప్పుడే మర్చిపోమంటావేంటి? నా మనసంతా ఆ అమ్మాయి పోస్టులతో నిండిపోయింది. అయితే ఓ పని చేయ్. ఏంటి? ఓ బతుకున్న మేకను మింగే, కడుపులో ఉన్న పోస్టులు అని ఆ మేక తినేద్ది. జోక అనుకున్నాను. ఇదేంటో తెలుసా? ఆ పిల్ల రాసుకున్న డైరీ. లాకర్ నెంబర్లు ఏమైనా ఉన్నాయని రాత్రి నొక్కేశాను, కానీ ఇందులో తన కాబోయే భర్త ఎలా ఉండాలో రాసుకుంది. ఏం రాసింది? నా కాబోయే మొగుడు పెద్ద అందగాడై ఉండక్కర్లేదు. నా గురించి రాసింది? ఎప్పుడు చూసుంటది. కులం మతం ఏదైనా పర్వాలేదు. వెరీ గుడ్. అవేంటో మనకు తెలియదు కదా. అసలు పాయింట్ ఇక్కడ ఉంది, నా కాబోయే భర్త వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఉంటాం. ఎలా ఉంటా? పొట్టగోతే కత్తులు బ్లేడ్లు తప్ప అక్షరం మొక్కలేదు. నా ఎల్బోర్డ్. ఇప్పుడు నువ్వు పోలీసు నల్ల గుర్తుపడతావు? కాకి డ్రెస్ వేసుకుంటే. మరి లాయర్ని? నల్లకోట వేసుకుంటే. మరి డాక్టర్ని, నర్సుల్ని? తెల్ల డ్రెస్ వేసుకుంటే. అలాగే వెల్ ఎడ్యుకేటెడ్ కూడా డ్రెస్ ఉంటుంది. ఏంట్రా,
అంతా చీరకట్టిన చెక్కిలను చూసినట్టు వింతగా నన్నే చూస్తున్నారు. ఇంత పెద్ద సిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ ఎవడో లేడు, నువ్వు అక్కడే అన్నా, అందుకే తెగ చూసేస్తున్నారు. అయితే గ్యారంటీకి మనం పడిపోద్ది అనమాట. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హాస్టల్కి. అక్కడే ఉంది మొత్తం, కొట్టుకొచ్చేసాం కదా. కొట్టుకొచ్చి నీ తిరిగి ఇచ్చేటానికి. తిరిగి ఇచ్చేస్తావా? ఇది అన్యాయం. నా ప్రేమకు న్యాయం జరగాలండి. ఇదేం న్యాయం? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మాట్లాడుకుని ఆఫ్ చేసి ఎవరెవరు ఏమేమి వస్తువులపై చెప్పండి, నోట్ చేసి పోలీస్ రిపోర్ట్ ఇస్తా. రెండు గాజులు రెండు దిద్దులు పోయాయి మేడం. రెండు గాజులు పోయాయి మేడం. నాది వాచ్ పోయింది మేడం. నా పర్సు కూడా పోయింది మేడం. నిన్న నెల జీతం తీసుకున్నాను. షడప్ రాస్కల్. రాస్కల్ ఒక నైట్ వాచ్మెన్ గా పనిచేస్తూ దొంగలు పడకుండా కాపాడేసింది పోయి సిగ్గు లేకుండా పర్సు పోయిందని చెప్తావా? ఇదిగో నీ పర్సు. బాబు ఎవరు నువ్వు? వెల్ ఎడ్యుకేటెడ్ అండి. అవును, ఈ పర్సు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దొంగతనం చేస్తే వచ్చింది. కరెక్ట్. రాత్రి మీద దొంగతనం చేయడానికి వచ్చాడు. మేము దొంగతనానికి రావటం ఏంటో పిచ్చన వాచ్మెన్. పిచ్చన వాచ్మెన్. ఈ హాస్టల్ పడ్డ దొంగలు రాత్రి మా ఇంటికి వచ్చి దొంగతనం చేయబోతుంటే వాళ్ళని పట్టుకుని నాలుగు పీకి వాళ్ళు ఇక్కడ కొట్టుకొచ్చినండి. మేము పట్టుకొచ్చాం. పట్టుకొచ్చాం. ఏవి ఎక్కడున్నా నొక్కేసుకోకండి. ఎవరైనా తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. దేనికండి? చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారు, సామాన్లు పోయాయని చాలా ఫీల్ అయ్యారు. అవును, ఈ డ్రెస్ ఏంటి? వెల్ ఎడ్యుకేటెడ్ కదా. ఓ, కాన్వకేషన్ నుంచి వస్తున్నారా? అవునండి. మీరు చాలా గ్రేట్ అండి. దేనికండి? కాన్వకేషన్ అవగానే డ్రెస్ తీసి అవతలు పారేస్తారు, కానీ మీరు ఆ డ్రెస్ ని గౌరవించి అలాగే వచ్చేసారు. నేను ఎప్పుడు అంతేనండి. అవును, నువ్వు రాత్రి సెకండ్ షో సినిమా చూసి వస్తే నేను టైం అడిగాను. అదేగా చెప్పావు. మీది ఏ యూనివర్సిటీ అండి? అది నేను అవును. ఇవి నా సామాన్లు, ఇవి అమ్మాయి సామాన్లు అని మీకు ఎలా తెలుసు? మాకెందుకు తెలియదు. రాత్రి దొంగలు పెట్టుకుంటున్నప్పుడు ఎవరెవరి దగ్గర ఏమేమి కొట్టారు వివరంగా చెప్పారులేండి. థ్యాంక్స్ అండి. దేనికండి? మా వాడిని వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ లో చూసారు కదండి. అవును, రాత్రి మీరిద్దరు నాకు 500 ఇచ్చి 101 నెంబర్ రూమ్ లో ఒకడు, 109 నెంబర్ రూమ్ లో ఒకడు వెళ్ళారు కదా. డబ్బులు తీసుకుని అమ్మాయి రూమ్ లో పంపిస్తావా? వాగు బాబు, వీడి సంగతి నేను చూస్తాను. అది కాదు మేడం, వీళ్ళే రాత్రి మా రాష్ట్ర దొంగతనానికి వచ్చి ఎంతో శ్రమ పడి నిజాయితీగా మన సామాన్ మనకు తీసుకొచ్చేస్తే వీళ్ళు దొంగలు అంటావా? న్యాయానికి రోజులు లేవు మేడం. సారీ బాబు, ఇక మీరు వెళ్ళండి. ఉంటానండి. నేను కూడా ఉంటానండి. ఏంటి అందరూ ఫ్రెష్ గా తలలు దూకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? ఈ రోజు కొత్త పియ్యే వస్తుంది గురు. ఓహో, అదా కదా. చూడండి, ఆ వచ్చే ఆవిడ మన బాసుకు కాబోయే భార్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా మీ పనుల మీద చేసుకోండి, లేదంటే ఓడతాయి ఉద్యోగాలు. చండాలంగా కనిపిస్తున్నావా? ఆయన లోపల ఉన్నాడు అన్నట్టు మీరు వచ్చింది పిఏ పోస్ట్ కోసమేనా? అవునండి. రండి 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 రండి. రే, మీరంతా ఎక్కడైనా పాదయాత్రగా పడే. ఈవిడ కన్యాకుమారి కాదు, కళ్యాణ తాంబూలమే. పెళ్ళైన వాళ్ళకి ఇక్కడ పిఏ ఉద్యోగం లేదు. ఇంతకి నువ్వెవరు? బయట కారు చూసావా? చూసా. దాని డ్రైవర్ ని. కారు లో గుడ్డుందా? ఉంది. వెళ్ళి తుడుచుకో. ఏమిటి వింత? ఎందుకు పులకింత? మే ఐ కమిన్ సార్? కమిన్ 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 కమిన్. ఇదిగో పెళ్ళైన వాళ్ళకి పిఏ పోస్ట్ ఇవ్వాలంటే వినకుండా లోపలికి వచ్చేస్తావే. మిస్టర్ తోక ఆంజనేయులు, ప్లీజ్ గెట్ అవుట్. అది కాదు, ఈ అమ్మాయికి పెళ్ళి. నోరు మూసుకుని పో. కరెక్టో కదా, అప్పుడు చెప్పు. మీ పేరు? ప్రభావతి అండి. ఓఎస్ఎస్ ప్రభావతి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆర్మీలో చీఫ్ గా పనిచేస్తుంటారు. మరి మీకెందుకు చీఫ్ ఉద్యోగాలు? సంవత్సరంలో 4 రోజులే వస్తారు, మిగిలిన టైంలో నాకు బోర్ కొడుతుంది, ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఇలా. గుడ్, మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఒంటరితనం చాలా బాధాకరమైంది, అది నాకు అనుభవమే. అంటే మీకు భార్య లేదు? పెళ్లి కాలేదా? అంటే ఓకే ప్రభావతి గారు, మీరు రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. దూద్ మీన్స్ మిల్క్. సూరజ్, బయట టాయిలెట్ బోర్డు ఏంటి నాన్న? సెల్లార్ రూమ్ ఖాళీగా ఉంది కదమ్మా, ఇందాక ఓనర్ అద్దెట్టు కెళ్ళడానికి వచ్చి ఆ బోర్డు ఎట్టు వెళ్ళాడు. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం దొరికింది నాన్న.
వెరీ గుడ్. 10,000 జీతం పోనీలే, నన్ను నా పిల్లల్ని పోషించడానికి నీకు దారి దొరికింది. అక్క అలా మాట్లాడదన్నానా? ఇదేమిటే, నువ్వు తీసేసిన మంగళసూత్రం ఆఫీస్కెళ్తూ వేసుకెళ్లాను. ఎందుకు? పెళ్లి కాలేదని తెలిస్తే బాస్ నుంచి బాయ్ దాకా అందరూ ట్రై చేసేవాళ్లే. ఇదేసుకెళ్లి పెళ్ళయిందని బిల్డప్ ఇచ్చాను, అంతా నమ్మేశారు. ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెడితే కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెడితే కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏమైందిరా? ఇప్పుడే ఈ డైరీలో 2 పేజీ చదివాను. ఏం రాసింది? తనకు కాబోయే భర్త 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడాలట. 5-6 భాషలే? అవును బాస్. పాపం నీకు తెలియకే సరిగ్గా రాదు. 5-6 లాంగ్వేజ్ ఎలా మాట్లాడతావు? హలో, మనలాంటి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంట్ గా కొట్టుకొచ్చే. టైం కి అవ్వ బాయ్ సార్? 11 బజే. హలో సార్, శుక్రియా. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? వెల్ ఎడ్యుకేటెడ్ కదండి, కొరియా కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. ఎన్న తమ్మి నల్లరికియా? ఎప్పుడు ఇరికి ఇంకా కన్నా అనేది? ఎప్పుడు నీకు చెన్నై నేతిదా? ఎన్న అన్ని చెన్నై వరదలియా? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలదా ఎక్కువ. ఆమా జయలలితమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకా చదివి. సరే సరే సరే, నా పోయిట్ వారా. పోయిట్ వాంగ. మీకు తమిళ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచిన కూడా మాట్లాడేస్తాను. రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తా. హలో పరశురామ్, చెన్నాగిదిరా? హలో బంగారప్ప, నిన్ను చెన్నాగిదిరా? బాగా చెన్నాగిదిని. ఏవకు బందితిరి? చంద్రబాబు నాయుడు అల్లమెట్టి కావేరి ప్రాబ్లం మాట్లాడక బందిదిని. చెన్నాగి మాట్లాడు. ఓకే ఓకే, ఓగి వర్తిని. నీ ఏత? ఓ సారీ వైఫా. ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బైదిబాయ్, మీరు కన్నడ వాళ్ళా? పక్క తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులండి, ఏదో 99%. యూఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బైదిబాయ్, నీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటాండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి. హలో మలయాళం అనమాట. ఎంత గురువారప్పనే, నిన్న దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేస్తున్నాయ్ ఇత్తనాలు ఎవడ పోయి? సకీల పడు డబ్బింగ్ కా కొట్టాయిం పోయి. షకీల సినిమాలేంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో ఏదో షకీల డబ్బింగ్ అని. మేడం ఎంత సొల్లు? ఒరు సత్తాయం వీధిలో మేకలు కొట్టాయం. ఓ షకీల కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో, రావద్దు రావద్దు. ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాలు వేసుకున్న అయ్యప్ప స్వామి దర్శనం వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మనం తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి, 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటిని చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి కదండి. ఓ ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం.